న్యూస్. వైసీపీ ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సిద్ధమంటూ సభలు నిర్వహిస్తున్నారు, దేనికి సిద్ధమని ప్రశ్నించారు. పోలవరం నిర్మించారా, ప్రత్యేక హోదా తెచ్చారా, నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించారా, మద్యపాన నిషేధం అమలు చేశారా, ఇచ్చిన హామీలు తప్పినందుకు మీకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. నియంతల పాలించే జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. త్వరలో జగన్ ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు షర్మిల. నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు, పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీ ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు సిద్ధం సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం, దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్లు కడతామన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు నిండితే 75,000 రూపాయలు చేతుల్లో పెడతామన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు, ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మీరు ఇవన్నీ మళ్ళీ దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. ఈ ఇసుక మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇవన్నీ సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు. ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ మనసు మాట వినండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. అందుకే ఓటు వేసే ముందు మా కోసం ఎవరు నిలబడతారు, ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయం మళ్ళీ పండగ అవుతుంది, ఎవరు గెలిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది, ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి.